నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను స్వప్న. కరోనా వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం మరింత జటిలం చేస్తుంది. కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంపై నరేంద్ర మోదీ సర్కార్ ఎన్నో హామీలిచ్చింది. ఇటీవల ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చి ఆ తర్వాత మాట మార్చింది. అప్పుడేమో ఓట్ల కోసం అందరికీ టీకా అంటూ దండిగా ఓట్లు సంపాదించింది, చివరకు తూచంది. రాష్ట్రాలు కంపెనీల నుంచి కొనుగోలు చేసి 18.44 ఏళ్ల వయసులో అంటూ హూకు జారీ చేసింది. ఇక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా కరోనా వ్యాక్సిన్ వేయవచ్చు అంటూ కేంద్ర నియమావళి సవరించింది. ఇలా కరోనా వచ్చినప్పటి నుంచి కేంద్రం చెప్పేదొకటి చేసేదొకటి మరొకటి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మరో కేంద్రం తిక్క నిర్ణయం వల్ల మరో సమస్య వచ్చింది. మన దేశంలో ఎవరు వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్నా ముందుగా కోవిడ్ యాప్లో తమ పేరును రిజిస్టర్ చేసుకోవాలి. కానీ ఈ కోవిడ్ యాప్ పెద్ద గందరగోళంగా తయారైంది. ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు, ఓపెన్ అయినా వ్యాక్సిన్ బుక్ అవుతుందో అంతకంటే తెలియదు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్న వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. కోవిడ్ ఇంత గందరగోళంగా ఉండటానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. కోవిడ్ సాఫ్ట్వేర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక తిక్క నిర్ణయం వల్ల హైదరాబాద్లోని మెజార్టీ ఆసుపత్రులు వ్యాక్సినేషన్ డ్రైవ్ నుంచి తప్పుకున్నాయి. పలు ఆసుపత్రులు తమ తమ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ వేయించుకోవడానికి సిద్దంగా ఉన్నా కోవిడ్ యాప్లో రిజిస్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ తెప్పించుకున్న వ్యాక్సిన్లు ప్రభుత్వం సరఫరా చేసింది కాదు, అవి నేరుగా వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీల వద్ద కొన్నవి. వ్యాక్సిన్ మొదటి దశలో 100కు పైగా ఉన్న ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లను 10కి కుదించింది. రోజుకు 1 కోటి వేస్తామని చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తిక్క నిర్ణయంతో వ్యాక్సిన్ కుంటుపడుతుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటో కేంద్ర ప్రభుత్వమే తేల్చాలి. ఇక దీంతో పాటు ఇటీవల పలు హాస్పిటల్స్ ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య ఏంటంటే, వ్యాక్సిన్ బుకింగ్ ఓపెన్ చేసిన వెంటనే అవి 5 నిమిషాల్లోనే బుకింగ్ అయిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 200-300 బుకింగ్ స్లాట్లు కూడా 5 నిమిషాల్లో ఎలా అయిపోతాయి అన్నది ప్రశ్నగా మిగులుతుంది. కోవిడ్ వెబ్సైట్లో కోడ్ను ఓపెన్ సోర్స్గా ప్రకటించడంతో పలువురు టెక్ నిపుణులతో స్లాట్ బుకింగ్ను దుర్వినియోగం చేస్తున్నారని సమాచారం. ఈ రెండు సమస్యలకు పరిష్కారం ఏమిటో కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి, లేదంటే భారీ సంఖ్యలో ప్రైవేట్ సంస్థలు వ్యాక్సినేషన్కు దూరమయ్యే ప్రమాదం ఉంది. దేశంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి టీకాలను వేస్తామని కేంద్రం ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుంచి టీకాల పంపిణీపై గందరగోళం నెలకొనింది. మొదట కోవిడ్ యాప్ సహా ఇతర వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ యాప్లు సైట్లు పనిచేయలేదు. తర్వాత టీకాల కొరత కారణంగా ఆ ఏజ్ గ్రూప్ ఉన్నవారికి అనేక రాష్ట్రాల్లో టీకాలను ఇవ్వడం లేదు, కేవలం 2 డోస్ టీకాలను మాత్రమే ఇస్తున్నారు. ఇక అవైనా సరిగ్గా పంపిణీ చేస్తున్నారా అంటే అదీ లేదు. అసలు 2 డోస్ టీకాలను ఎక్కడ తీసుకోవాలో ప్రజలకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోవిడ్ టీకాలకు కొరత ఏర్పడడంతో కేంద్రాల వద్ద జనాలు అరిఘోషపడుతున్నారు. ఉదయం 5 గంటలకే కేంద్రాల వద్దకు చేరుకొని కోవిడ్ 2 డోస్ కోసం పడిగాపులు కాస్తున్నారు. అంతసేపు వేచి చూసినా
టీకా దొరుకుతుందా? అసలు టీకా వేస్తారా అంటే కష్టమే. టోకెన్లు ఇచ్చి వెనక్కి పంపిస్తున్నారు. దీంతో మొదటి డోసు తీసుకుని రెండో డోసు కోసం సమయం గడిచిపోయిన వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆధార్ కార్డులను తీసుకోవాలని, లేదంటే గ్యాస్ సబ్సిడీ రాదని యావత్ భారత్ ప్రజానీకాన్ని రోడ్డుపై ఆధార్ కేంద్రాల వద్ద నిలబెట్టారు. ఆధార్ పొందడం అప్పట్లో ఒక ప్రహసనంగా మారింది. ఇక మోదీ గతంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు జనాలు విల్వెల్లాడిపోయారు. ఉన్న నోట్లను మార్చుకునేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి లైన్లలో నిలబడలేక అసూలు బాశారు. ఇక ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి నెలకొనింది. కోవిడ్ టీకాలను తగినంత సరఫరా చేయాలని ముందుగా ప్రభుత్వాలకు తెలీదా? అసలు జనాభా ఎంతుంది, ఎన్ని టీకాలు అవసరమవుతాయి అనే విషయం తెలుసు కదా. అలాంటప్పుడు ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? అసలు తగినన్ని టీకాల సరఫరా లేనప్పుడు టీకాలను వేస్తామని కేంద్రం ఆర్భాటంగా ప్రకటించడం ఎందుకు? జనాలను ఎండలో నిలబెట్టడం ఎందుకు? అసలు ప్రభుత్వాలు ఏవి మారినప్పటికీ ప్రజలు ఎప్పుడు ఇలా ఏదో ఒక విధంగా ఇబ్బందులు పడాల్సిందేనా? ఇకనైనా పాలకులు మేల్కోవాలి. హంగు ఆర్భాటంతో కూడిన ప్రకటనలు మాని ఎంత సరఫరా ఉందో స్పష్టం చేయాలి. పలానా రోజు పలానా మందికి టీకాను వేస్తామంటూ స్పష్టంగా చెప్పాలి. కేంద్రాల వద్ద ప్రజలు పడే బాధలకు చెక్ పెట్టాలి, లేదంటే ప్రజల మరింత ఆగ్రహం పెల్లుబులుకునుంది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న ఉత్పంతం అంతా ఇంత కాదు. రోజు 3 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పుడే ఇంకా ఏం చెప్పలేమని, ఇంకా కొన్ని రోజుల పాటు ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని, తర్వాత సెకండ్ వేవ్ ముగిసిన కొన్ని రోజులకు థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ కోవిడ్ థర్డ్ వేవ్ రాకముందే పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో సార్వత్రిక ఉచిత టీకాలకు భరోసా ఇవ్వడంలో భారత ప్రభుత్వం ముందగడు వేసింది కనుక ఇప్పుడు కూడా కేంద్రం కరోనా వ్యాక్సిన్ సేకరించి రాష్ట్రాలకు అందుబాటులో ఉంచాలి. ఒక లెక్క ప్రకారం కేంద్ర ఖజానాకు మొత్తం టీకాల ఖర్చు 28,000 కోట్ల నుంచి 35,000 కోట్ల వరకు అవుతుందని వెల్లడి. ఈ మొత్తాన్ని ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్లో ఇప్పటికే కేటాయించారు. వ్యాక్సిన్ల పంపిణీ ఖర్చు ఎంతైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి. ఇందుకు రెండు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. దీంతో పాటు టీకాలకు సరైన ధరలను కూడా నిర్ధారించాలి. భారతదేశంలోని ప్రతి జిల్లా ఆసుపత్రిలో ఒక ఆక్సిజన్ ప్లాంట్ను త్వరగా ఏర్పాటు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. ఈ ప్లాంట్ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు, ఇతర ఆసుపత్రుల ఆక్సిజన్ కొరతను కూడా తీర్చగలగాలి. కేంద్రీకృత సమయ ఆధారిత సేకరణ, అవసరమైతే దిగుమతి చేసుకోవడం వంటి విధానాలు అనుసరించాలి. సుమారు 50 కోట్ల మంది భారతీయులు 18 నుంచి 44 సంవత్సరాల వయసులో ఉన్నారు. వీరి కోసం మొత్తం 100 కోట్ల టీకాలు అవసరం. మహమ్మారి 3వ వేవ్ను నివారించడానికి వచ్చే 6 నెలల్లో మొత్తం టీకా కార్యక్రమం పూర్తి కావడం అవసరం. ఇందుకోసం ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి. మొదట యుఎస్, యుకే, యూరప్ను యూనియన్ దేశాల నుంచి వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాలి. అలాగే టీకా ఉత్పత్తిని పెంచేందుకు పేటెంట్ లైసెన్సులు అడ్డు వస్తాయి కనుక ఆ అవాంతరాలు లేకుండా చూసుకోవాలి. దీంతో టీకాల ఉత్పత్తి పెరిగి పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. We'll be right back.
భారత దేశంలో ఇప్పటికీ చాలా మందికి ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేదు. కనుక వారు ఆరోగ్య సేతు, కోవిన్ యాప్లలో టీకాల కోసం రిజిస్టర్ చేసుకోలేరు. కాబట్టి వారిని టీకా కేంద్రాలకు తీసుకురావడానికి ఆశా కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఉపాధ్యాయులను రంగంలోకి దించాలి. దీంతో మరింత మంది టీకాలను వేయించుకుంటారు. టీకాల పంపిణీ ప్రక్రియ సులభతరమవుతుంది. చికెన్ పాక్స్, పోలియో వంటి టీకా కార్యక్రమాల తరహాలోనే కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయాలి. కరోనా మొదటి వేవ్ కన్నా రెండో వేవ్లోనే చాలా మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. కోవిడ్ మూడో వేవ్ వస్తే ఇలాంటి బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. దీంతో దేశంలో తీవ్రమైన సంక్షోభం ఏర్పడుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమాన్ని అమలు చేయాలి. నిరుద్యోగులకు నెలకు 5,000 నుంచి 6,000 వరకు వృత్తిని అందించాలి. జన్ధన్ ఖాతాలో ఉన్న వారికి నగదు సహాయం అందించాలి. చాలా వరకు ప్రజల కష్టాలను ఇది తీరుస్తుంది. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారుల ఉపాధికి మరింత సహాయం చేయాలి. దీంతో ఆర్థిక వృద్ధి పూర్తిగా కుంటుపడకుండా ఉంటుంది. ఇక ఆయుష్మాన్ భారత్ పథకం పూర్తి స్థాయి ఆడిట్ కు కేంద్రం వెంటనే ఆదేశించాలి. పేదలు నిజంగా దాని నుంచి ప్రయోజనం పొందుతున్నారా అని నిర్ధారించాలి. అవసరమైతే మరింత మందిని ఈ పథకం కిందకు తీసుకురావాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ పథకం ద్వారా పేదలకు లబ్ధి అందిస్తున్నాయా లేదా అనే విషయాలను పరిశీలించాలి. జన్ధన్ యోజన కింద 2 లక్షల బీమా కవరేజ్ని బీమా సంస్థలు లబ్ధిదారులకు చెల్లిస్తున్నాయా అనే దానిపై బహిరంగ విచారణ జరపాలి. అందుకు బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీని నియమించాలి. దీంతో మూడో వేవ్ వచ్చినా కోవిడ్ సంక్రమణ శాతం తగ్గుతుంది. ఇలా సమర్థవంతంగా మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ సూచనలు ఇప్పటి నుంచి పాటిస్తే కోవిడ్పై పోరాటంలో భారత్ విజయం సాధిస్తుంది. కోవిడ్ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల ప్రజల ఆగ్రహం వ్యక్తమవుతుంది. వ్యాక్సిన్ ఉచితమన్నారు, చివరకు మీరే కొనాలి అంటూ రాష్ట్రాలకు ఆ బాధ్యతను అప్పగించారు. కరోనా వ్యాక్సిన్ గందరగోళం నుంచి తప్పుకొని హాయిగా ఒడ్డును కూర్చున్నారు. ఇప్పుడు రాష్ట్రాలు వ్యాక్సిన్ తలనిప్పులను భరిస్తుంది. వ్యాక్సిన్ విషయంలో పెత్తనం మొత్తం మోదీ చేయాలని చూస్తున్నారు. వ్యాక్సిన్లు కొనే విషయం వచ్చే వరకు మీ చావు మీరే చావండి అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తుందని రాష్ట్రాలు గత కొంతకాలంగా గుర్రుమీదున్నాయి. దీంతో ఇటీవల సోషల్ మీడియాలో రీజన్ మోదీ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్గా మారింది. 14 కోట్ల మంది ప్రజలు చాలా స్వల్ప సమయంలో మోదీ రాజీనామా చేయాలని హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే కేంద్రంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని అర్థమవుతుంది. మరొకవైపు సుప్రీంకోర్టు కూడా కరోనాను అదుపు చేయలేకపోతున్నారంటూ కేంద్రంపై విమర్శలు చేస్తుంది. అనేక దేశాల్లో ఇప్పటికే కోవిడ్ సెకండ్ థర్డ్ వేవ్లు కూడా వచ్చిపోయాయి. అయితే అందుకు భారత్ ఏమీ మినహాయింపు కాదు. అసలే కరోనా, దానికి పేద ధనిక అనే తేడా లేదు. పేద దేశం ధనిక దేశం అన్న భావనే లేదు. కనుక భారత్లోనూ కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉంది అని నిపుణులు ముందే హెచ్చరించారు. అయినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఇక కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పి పొంచి ఉన్నప్పటికీ దేశంలో ఆంక్షలను దాదాపుగా తొలగించడం, అన్ని యథావిధిగా నడపడం, ఎన్నికలు జరగడం, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటివన్నీ జరిగాయి. దీనివల్ల పుట్టింట్లో నుంచి చీమలు ఒక్కసారిగా బయటకు వచ్చినట్లు కోవిడ్ దేశంలో వెదజల్లబడింది. ఫలితంగా భారీ ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్రం లాక్డౌన్ విధించకపోవడం, ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేయడం, వ్యాక్సిన్లు, వైద్య సదుపాయాల కొరత ఏర్పడటం, సోషల్ మీడియాలో నేటిచల్లు తమ గోడును వెళ్లబోసుకుంటూ ఉండటం వంటివన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే విషయాలే. అయితే ఇన్ని ప్రతికూలత ఉండటంతో పాటు రానున్న రోజుల్లో కోవిడ్ మరింత విజృంభించే అవకాశం ఉందని తెలిసినప్పటికీ కేంద్రం ఆ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం, కేవలం జాగ్రత్తలు పాటించండి అని చెప్పడం వరకే పరిమితం కావడం ప్రజల్లో ఇంకా ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, కోవిడ్ కిట్లకి అడ్డుకట్టగా వేసేందుకు పటిష్టమైన చర్యలను తీసుకోవడం వంటి కారణాల వల్ల కేంద్రం ఇంకా విమర్శల పాలవుతుంది. దీంతో ప్రధాని మోదీ పాపులారిటీ కూడా క్రమంగా తగ్గుతూ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఇంకా సద్దుమరగలేదు. రోజు 2 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత వారం క్రిందట రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్లను అమలు చేస్తున్నారు కనుక కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. అయితే ఈ ఏడాది చివరి వరకు కరోనా అంతమవుతుందా అంటే అందుకు అవుననే సమాధానం చెప్పవచ్చు. దేశంలో ప్రస్తుతం టీకాల ఉత్పత్తిని పెంచేందుకు ఫార్మా కంపెనీలు ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో ఈ ఏడాది చివరి వరకు 200 కోట్ల మేర వ్యాక్సిన్ డోసులు దేశ ప్రజలకు అందుబాటులో ఉంటాయని కేంద్రం అంటుంది. అయితే ఇప్పటి వరకు భారీ ఎత్తున టీకాలు అందుబాటులోకి వస్తాయి కనుక అప్పటి వరకు కరోనా అంతమవుతుందని భావిస్తున్నారు. దేశంలో కోవిడ్ 3వ వేవ్ అక్టోబర్ డిసెంబర్ మధ్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది అని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. అయితే డిసెంబర్ వరకు భారీ ఎత్తున ఎలాగూ టీకాలు వస్తాయి కనుక కోవిడ్ 3వ వేవ్లో కేసుల సంఖ్య పెరిగినప్పటికీ టీకాల పంపిణీని పెద్ద ఎత్తున చేపడతారు కనుక 3వ వేవ్తోనే కరోనా అంతమవుతుందని భావిస్తున్నారు. అయితే 3వ వేవ్ ముగిసేలోగా టీకాలను భారీ ఎత్తున ఉత్పత్తి చేసి పెద్ద ఎత్తున ప్రజలకివ్వాలి. అప్పుడే కోవిడ్ అంతమవుతుంది, లేదంటే మరిన్ని వేవ్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరి కేంద్రం చెప్పినట్లుగా డిసెంబర్ వరకు 200 కోట్ల మేర డోసులు అందుబాటులో ఉంటాయా లేదా అన్నది చూడాలి. భారత్లో కరోనా కట్టడికి మోదీ సర్కార్ అవలంబిస్తున్న విధానాలపై పలువురు నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఒక రకంగా మోదీ సర్కార్ తీరు వలనే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గందరగోళంగా మారిందని అంటున్నారు. వచ్చే ఆగస్టుకి భారత్లో కోవిడ్ మరణాలు 10 లక్షలకు చేరుతాయని హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎన్వాల్యుయేషన్ అంచనా వేస్తుంది. ఒకవేళ అది జరిగితే దీనికి మోదీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని నిపుణులు అంటున్నారు. మోదీ సర్కార్ చేయిచేతులా జాతీయ విపత్తును కొని తెచ్చుకుందని, తొలి దశను సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత్ తర్వాత దానిని నాశనం చేసుకుంటుందని అన్నారు. అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్ వరకు కోవిడ్ టాస్క్ ఫోర్స్ కనీసం ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడం ఏంటి అని నిలదీశారు. సంక్షోభం ముదురుతున్న వేళ భారత్ ఖచ్చితంగా తన ప్రణాళికను పునరుద్ధరించుకోవాలని సూచించారు. ప్రభుత్వం తన తప్పిదాలను అంగీకరించి బాధ్యత గల నాయకత్వం, పారదర్శకతతోనే అది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
కోవిడ్ వ్యాప్తిని సాధ్యమైనంతగా కట్టడి చేస్తూ మరొక వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జాతీయ లాక్డౌన్ అంశాన్ని పరిశీలించడం సహా ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజల ముందుకు ఉంచాలని తెలిపారు. ప్రతి 15 రోజులకొకసారి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. కొత్త కరోనా వేరియంట్లను గుర్తించడానికి జీనోమో సీక్వెన్సింగ్ ను పెంచాలంటూ సూచనలు చేసింది. స్థానిక ప్రభుత్వాలు కరోనా వ్యాప్తికి కట్టడి చర్యలను తీసుకుంటున్నా కేంద్రం మాత్రం ఆ దిశగా ఏం చేయడం లేదని అభిప్రాయపడింది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం, జనాలు గుమ్ముగూడే కార్యక్రమాలను అడ్డుకోవడం, స్వీయ క్వారంటైన్, టెస్టింగ్ల దిశగా కేంద్రం దృష్టి సారించాలని చెప్పింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయవలసిందిగా కోరింది. ఇప్పటికే హాస్పిటల్పై భారం పెరగడంతో ఆరోగ్య కార్యకర్తలు అలసిపోయి వైరస్ బాధితులు అవుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వాళ్ళ స్పెషల్ రై. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.